మున్సిపాలిటీ కూడా నేను వస్తూ వస్తూ అడిగి వచ్చాను ఇసక ఇంకా సిస్టమైజ్ అవలేదు ఈవేళటి కూడా ఇసక కోసం మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెడితే అది ఎన్నాళ్ళకు వస్తుందో మీకు తెలియదు అదే మీ తాపీ మేత్రి చెప్తాడు ఈ ఆన్లైన్ ఇవన్నీ ఎందుకండి అప్పారా ఉన్నాడు అక్కడ అప్పారా కావండి లోడ్ 15000 గంటల తీసుకొచ్చేస్తాడు అని ఇది అందరికీ తెలుసు దీని సిస్టమైజ్ చేసేటువంటి ప్రయత్నం అన్నారు తర్వాత వరదలు వచ్చాయన్నారు తర్వాత కరోనా వచ్చిందన్నారు ఈవేళటి కూడా ఎందుకంటే దీని వల్ల ఓన్లీ అవినీతి కాదు ఎక్కువ మంది లేబర్ ఇన్ అర్బన్ ఏరియాస్ కన్స్ట్రక్షన్ లేబర్ కన్స్ట్రక్షన్ లేబర్ కనుక చేతినిండ పని మనం ఏర్పాటు చేయగలిగితే ఆల్మోస్ట్ కరోనా నుంచి వచ్చినటువంటి పెద్ద డిఫికల్టీ నుంచి బయటపడిపోయినట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇసుక లేకపోవడం వల్ల ఇల్లు కట్టుకునే వాడికి 4 రోజులు ఆలస్యం అవచ్చు కానీ అక్కడ పనిచేసే తాపీ మేస్త్రి అక్కడ పనిచేసే కూలీ మనిషి అక్కడ పనిచేసే ప్లాస్టరింగ్ వేసే అతను ఆ ప్లాస్టరింగ్ వేసాక ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వర్క్ ఈ పని వాళ్ళందరూ కూడా ఈ ఇసుకతో ఆధారపడి ఉంటుంది రాజమండ్రిలో ఇసుక అంటే మనకి మొత్తం గోదావరి అంతా ఇసుకే ఇక్కడే ఎంత ఇబ్బందిగా ఉంటే ఏంటి అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటేనండి అందరూ కలిపి దీంట్లో వాటాదారులు ఉన్నాయండి అంటే ఎందుకో నాకు అది నమ్మబుద్ధి ఇట్లా నిజంగా అదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి రైతు పరిపాలన ఇస్తానని అన్నిసార్లు చెప్పడం అతనికి ఏదో ఒక స్ట్రాంగ్ గా ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను నన్ను ఏమో కరెక్ట్ కరెక్ట్ లక్ష కోట్లని ఇన్నేళ్ళ ఇది చేసి నన్ను ఫింగర్ చేశారు ఈవేళ ఖచ్చితంగా నేనే మోస్ట్ ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను అని అనిపించుకోవాలని ఆయన డైరెక్ట్ స్పీచ్ లోనే చెప్పాడు ఎందుకు జరుగుతుంది ఇది ఇంకా ఏది చేయలేని పరిస్థితి వచ్చేసిందా సీఎం అని పట్టుకోలేని పరిస్థితి వచ్చిందా ఎందుకు ఇలా జరుగుతుంది ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.